మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు అత్యవసరంగా ఏం చేస్తారు అంటే శ్రమ రాగానే దాన్ని పరిష్కార మార్గాలు సొంతగా వెతకటం మొదలు పెడతారు తప్పులేదు బాధ వచ్చినప్పుడు మరి పరిష్కారం వెతుక్కోవాలి కదా కానీ లేఖనము చెప్పిన మాట అది కాదు మొదట లేఖనం చెప్పిన మాట ఏమిటంటే యాకోబు రాసిన పత్రిక ఐదు పదమూడు మీలో ఎవనికైనా శ్రమ అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలువనంపవెను ఒకసారి అక్కడ గమనించండి యాకూబ్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి అతడు ప్రార్థన ఏ విధమైనదైనా వ్యాధి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎవరెవరికి ఎన్ని రకాల శ్రమలు వచ్చినాయో నాకు తెలియదు కానీ ఎవరికి తగ్గ శ్రమలు వాళ్ళకి ఉన్నాయి వాక్యం ఏం చెబుతుందమ్మా మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు అందరికీ చెప్పవలను ఇళ్ళమ్డి తిరగవలను జనాల మైండ్లు తినవలెను ఇతరుల బుర్ర పాడు చేయవలను ఇతరులను కూడా ఏడిపించవలే నువ్వు అని చెప్పి చెప్పాడా ఫస్ట్ శ్రమ వచ్చింది అయితే మొదట ఏం చేయాలో చెప్తున్నాడు మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన వెంటనే వెళ్ళి ముందు మోకాళ్ళేయమన్నాడు దాని ప్రత్యామ్నాయం కూడా నువ్వు ఆలోచించొద్దు నువ్వు ఆలోచిస్తే నీకు తేడా పడుద్ది మరి ఏం చేసి ఆలోచించాలంటే ముందు ప్రార్థనలో మోకాళ్ళు వెయ్యి ఆ సమస్యలు నువ్వు ఏం చెయ్యాలో దేవుడు చెప్తాడు సమాధానం ఏం దడపడద్దు టెన్షన్ పడద్దు వెళ్ళి వెంటనే మోకాళ్ళు వేసి ప్రభు వైపు చూడు దేవా టెన్షన్గా ఉంది ఈ శ్రమ వచ్చింది ఇప్పుడు నేనేం చేయాలి నాకు ఆలోచన చెప్పని ఒక్క మాట అడుగు ముందు మోకాళ్ళు లేసి వెంటనే ఆయా పరిస్థితులను బట్టి ఆ అవసరతను బట్టి ఆ శ్రమ యొక్క తీవ్రతను బట్టి వెంటనే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు అంటే ఏం చెబుతున్నాడు అంటే శ్రమ సంభవించిన అయితే సలహా దేవుని దగ్గర అడుగు అంటున్నాడు వెంటనే వెళ్ళిపో నాలుగు రోజులు ఆగి ఐదో రోజు బొమ్మని చెప్పాల మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఒక వారం ఆగి ప్రార్థన చేయవలి అన్ని దారులు వెతుక్కొని ప్రార్థన చేయ అన్నాడా ప్రార్థన చేయకపోతే నీకు దారి దొరకదని చెబుతున్నాడు ప్రార్థన చేశామనుకో ఏ దారిలో వెళ్తే ఆ శ్రమ నుంచి బయటపడతావో ఆయన చెబుతాడు కాబట్టి అన్ని శ్రమలకు పరిష్కారం ఆయన చేతుల్లో ఉంది కనుక వెళ్ళి మోకాళ్ళేసి ఆ పరిష్కారం తీసుకొని వెళ్ళమంటున్నాడు ఎంతమంది దీన్ని పాటిస్తారు ఇది కూడా తారుమారయింది శ్రమ సంభవించగానే ముందు గందరగోళం అయిపోవటం ఇతరులను గందరగోళం చేయటం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకటం ఇదంతా సరిపోయిద్ది కానీ వాక్యం ఏం చెప్పింది పో ముందు మోకాళ్ళు అయిపో అన్నాడు పట్టించుకోవటల్లా వచనాలు ఇంత స్పష్టంగా ఉంటే పట్టించుకోవటల్లా కానీ మొత్తం బైబిల్ ఎరిగిన వాళ్ళే అరే ఈ మాట ఇలా ఉంది కదా నేను ముందు ఇది కదా చేయాలి మరి అమ్మ కానా విందులో పనోళ్ళకి ఏం చెప్పింది ఆయన మీతో చెప్పున్నది చేయుడి ఏం చెప్పింది ఆయన మీతో చెప్పింది చేయండి అద్భుతం జరిగిద్ది ఏసయ్య పిలిచాడు దగ్గరికి పోయారు ఆ నీళ్ళ ఆ ద్రాక్షరసపు తొట్లలో నీళ్లు నింపండి అన్నాడు ఇక వీళ్ళేం అడ్డు చెప్పాల ప్రవ్వా నీళ్ళ తొట్లు కాదయ్యా ద్రాక్షారసపు తొట్లు ప్రవ్వా అన్లా అన్లా ఎందుకు మరియమ్మ చెప్పిన మాట వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు ఏంటి ఆయనకు అడ్డు చెప్పకండి ఆయన మీతో చెప్పునది చేయుడి ముంగమూరి దేవదాసయ్య గారు అసలు ఈ మాటనే ఆయన ఊతపదంగా పెట్టుకున్నాడు ఈ మాటనే మెయిన్ స్లోగన్గా పెట్టుకున్నాడు ఆయన అదే మనకు ముఖ్యం అన్న దాన్ని దాన్ని హైలైట్ చేసి పెట్టాడు ఆయన మీతో చెప్పున్నది చెయ్యటి చేస్తే ఏం జరిగిద్ది అరే దేవుడు చెప్పింది చేస్తే ఇంకంతా మేలేగా ఎవరన్నా పనికి మళ్ళీ సలహాలు ఇస్తే కొంప మునిగిద్ది కానీ మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు మనకంటే ఫస్ట్ దేవుడే వస్తాడు లెక్కలోకి అవునా కాదా మరి కొంతమంది అభయం ఇస్తారు కొంతమంది భరోసా ఇస్తారు చేపల షాపు ఒకడు కొత్తగా ఓపెన్ చేసి చక్కగా చేపల మార్కెట్లో చేపల షాప్ పెట్టి చక్కగా బోర్డు పెట్టుకొని వ్యాపారం మొదలు పెట్టాడంట ఫ్రెండ్స్ వచ్చారు ఎరా ఎలా ఉంది షాపు అంత బాగుందా ఏంది సంగతి అంటే ఒకటన్నాడంట అంత బాగానే ఉంది కానీరా ఇక్కడ తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టావు ఇక్కడ అంటే ఇది చేపల షాప్ అని అర్థం కావట్లేదా ఇది చేపల మార్కెట్ కాదా కాబట్టి ఇక్కడ అంటే ఇక ఎక్కడా అమ్మట్లేదనే అది కరెక్ట్ కాదు కదా ఇక్కడ అనే పదానికి అర్థం లేదే ఇది ఆల్రెడీ చేపల మార్కెట్ ఇక స్పెషల్గా ఇక్కడ అన్ని నొక్కి ఒక్కడి నుంచి ఆరు సంవత్సరం లేదే అన్నాడట వాడు ఇక్కడ తీసేపిచ్చాడు పెయింటర్ని పిలిచి తాజా చేపలు అమ్మబడుందని పెట్టాడు మరుసటి రోజు ఇంకొకటి వచ్చి ఎలా ఉందిరా ఇదంతా అంటే చూశాడు వాడో సలహా చెప్పాడు తాజా చేపలు అమ్మబడును అంటే సది చేపలు కూడా అమ్ముతారని అవతలోటికి డౌట్ లేని నువ్వే డౌట్ తెస్తున్నావు కదరా అన్నాడట మరి ఇది కరెక్టే రా అని తాజా చేపలు తీసేశాడు ఇక చేపల ఇక చేపలు అమ్మబడును అంటే మూడో రోజు ఇంకొకటి వచ్చి చెప్పాడంట చేపలు అమ్మబడు చేపల మార్కెట్లో చేపలు కాక చెప్పులు అమ్ముతారా చేపలు అమ్మబడుంది ఎందుకురా బోర్డు అన్నాడట ఇక మొత్తం తీసి కూర్చున్నాడు వాడు అట్లుంటుంది మనుషుల సలహాలు అర్థమైందా ఏదో వాడు పెట్టుకున్నాడు వాడు వాడు పెట్టుకున్నాడు వీడి సలహా చూడు ఎంత బాగా ఏడిసిందో ఇట్లాగా మనుషులు ఇచ్చే సలహాలు అలా ఉంటాయి సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నాను నేను కొంతమంది గోడ మీద పిల్లి వాటంగా సమ సలహాలు ఇస్తుంటారు అయితే అటు కావచ్చు లేకపోతే ఇటు కావచ్చు ఏదైనా చేయొచ్చు ఏమైనా కావచ్చు అటు అయిందనుకో ఏంది నువ్వు అట్లా చెప్పావు అంటే ఇటు కూడా చెప్పాగా అంటాడు అనుకో నీ ముందే చెప్పాగా ఇద్దని అదొక టైపు ఇవన్నీ మనుషులు ఇచ్చే సలహాలు తీసి అవతల పడే మనుష్య సలహాలు సెకండ్ హాఫ్ ఫస్ట్ సలహా కొరకు దీనిని గూర్చి నేనేమి చేయదు నన్ను దావీదు యహోవా యుద్ధ విచారణ చేయగా మోషే దేవునితో మాట్లాడటకు విచారించుటకు వెళ్ళను ఇందును కూర్చి నేనేమి చేయుదును దేవా నాకు ఆలోచన చెప్పుమని మోకాళ్ళు లేయవయా అని వాక్యం చెబుతుంటే అదొక్కటి పక్కన బయటికి అన్ని పరిగెత్తుతూ ఉంటారు ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని అన్నా అన్నాడు చేతులు ఎత్తండి తొందరగా అది కాబట్టి ఇప్పుడు ఏమి చేయవలెను మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ఏమి చేయవలెను ప్రార్థన చేయవలెను అప్పుడు నీకు ఆలోచన దొరుకుతుంది అద్భుతం జరుగుతుంది ప్రభువా ఇవి ద్రాక్ష తొట్లయ్యా నీళ్ల తొట్లు కాదు అనలా నీళ్లు తెచ్చి పోయండరా అన్నాడు పోసేశారు అంచుల మట్టుకు నింపిరి డౌట్ లేకుండా నింపి పడేశారు ఇప్పుడు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు పాత్రతో ఆ నీళ్లు ముంచుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు ప్రభువా విందు ప్రధాని మర్యాదస్థుడు గొప్పవాడు ముఖ్య అతిథి అయినవానికి వట్టి నీళ్ళు ఇస్తే గొప్ప అవమానం దానికి నాకు పనిష్మెంట్ కూడా ఉంటుంది నేను చెయ్య నా పని వాళ్ళు వెళ్ళి ఏసు వారితో చెప్పినట్టు చేయమని మరియమ్మ చెప్పిన మాట మనస్కరించి ఆ పాత్ర నీళ్లతో నిండిన పాత్రను తీసుకెళ్ళి విందు ప్రధాన చేతికి అందిస్తే వీరి చేతుల్లో నుంచి ఆ పాత్ర అతని చేతుల్లోకి వెళ్ళేసరికి అద్భుతమైన ద్రాక్షరసంగా మారిపోయింది ఆ ద్రాక్షరసం దాగి ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారిన ద్రాక్షరసం దాగి అబ్బా అన్నాడు విందు ప్రధాని వింట్రా వీడు అబ్బా అన్నాడు కొంపదీసి నీళ్ళని గుర్తుపట్టాడా అని వెర్రి ముఖం వేసుకుని నీళ్ళు చూస్తూ ఉంటే పెండ్లి కుమారుణ్ణి పిలవండి అన్నాడు తిట్టడానికి పిలవమంటున్నాడా ఏంది అని వీళ్ళ డౌట్ ఎందుకంటే ముంచి తెచ్చిన వాళ్ళు వీళ్ళే కదా అన్ని నీళ్ళే కదా అది ఆడు విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలుస్తున్నాడు అంటే అతను లైన్లోకి వస్తే అడుగుతున్నాడు జనులు వచ్చినప్పుడు మొదట మంచి రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయుదురు నీవైతే ఇది వరకు అంటే ఇప్పటిదాకా కూడా నా కోసం ఏమయా నన్ను ఇంత గౌరవిస్తున్నావును అనుకోలేదయా నేను నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చావును నా కోసం దాచిపెట్టినట్టున్నావు ఇంత మంచి ద్రాక్ష రసం నా కోసం దాచిపెట్టావు అప్పుడు అవి తీసుకొచ్చి అందించిన వాళ్ళకి ముఖాలు మాడిపోయినాయి ఎందుకు మాడిపోయినాయి అంటే అసలు ఏంది మాడిపోవడం అంటే ఆశ్చర్యంతో వెలిగిపోయినాయి ఎందుకు తెలుసా నీళ్ళు తోడింది వాళ్లే బాణల్లో నింపింది వాళ్లే పాత్ర ఉంచింది వాళ్లే ఇచ్చింది వాళ్లే అవి మొత్తం నీళ్లే ఆ సంగతి తెలిసిన ఎరిగిన వాళ్ళు వీళ్లే కాబట్టి వాళ్ళు తెల్లబోయి చూస్తున్నారు అతనే అద్భుతంగా ఉంది అని మళ్ళీ తాగుతున్నాడు ఆహా అంటున్నాడు తాగుతున్నాడు నిజమే అద్భుతమైన ద్రాక్షరసంగా మారిపోయింది మనుషులు చేసే రసం కన్నా కూడా దేవుడు మహిమతో చేసే ద్రాక్షరసం ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి తమ్ముడు ఎకష్టాలు చేయకూడదు ఆయన నీతో చెప్పినది నోరు మూసుకొని చెయ్యి ఏం చేయాలి శ్రమ సంభవించనా అద్ది సంతోషం కలిగినా ఆడవాళ్ళు అష్టాచమ్మ ఆడవలేను గవ్వలాట ఆడవలేను సిరిళ్ళ దగ్గర కూర్చొని సీది సీది వెయ్యవలేను అని చెప్పాడా సంతోషము కలిగిన ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉన్నావా ఏసయ్య కీర్తనలో పాడు సంతోషం కలిగితే ప్రభువుని మయంపరచు కీర్తించు గానము చేయి సంతోషం కలిగిందా ఈరోజు హ్యాపీగా ఉందా ఫ్యామిలీని తీసుకొని మందిరానికి వెళ్ళిపో అదేందన్న చర్చి ఉండదు కదన్నా ఎప్పుడు మనకు ఆనందం అవుతుంది అప్పుడు చర్చి ఉండదు కానీ చర్చి అడిగిపోయింది కాకపోతే నియామక కూటాలు ఉండవు ఆదివారం శుక్రవారం బుధవారం సెకండ్ సాటర్డే ఉండొచ్చు చర్చి అడిగిపోయింది దేవుని సన్నిధి అడిగిపోయింది అక్కడే ఉంటుంది కాబట్టి ఈరోజు హ్యాపీ చలో మొత్తం పదండి చర్చికి పదండి బిర్యానీ ప్యాకెట్లు తీసుకొస్తున్నా పదండి అవునా మొత్తం చర్చిలో తినేద్దాం పండి హాయిగా హ్యాపీగా ఎందుకంటే దేవుడు గొప్ప కార్యం చేశాడు ఎంతో సంతోషంగా ఉంది మనము సంతోషించి గంతులు వేయుద్దాం ఎచ్చట దేవుని సన్నిధిలో దేవునికి మహిమ రోజు ఓ పెళ్ళికి వెళ్ళా ఓ పెళ్ళికి వెళితే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము సంతోషించుదము సంతోషించి వాడు ఏం పాడమన్నాడు కీర్తన పాడమన్నాడు అవునా పెళ్ళి జరుగుతుంది పెళ్లి జరుగుతుంటే సంతోషం అందరికీ సంతోషం అన్ని మోకాలు ట్యూబ్లైట్ లాగా వెలిగిపోతున్నాయి కళకళకళకళ ఆడిపోతున్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఏం బాడమన్నాడు కీర్తన బాడమన్నాడు అక్కడ వాళ్ళు డ్యాన్స్ పార్టీ పెట్టారు ఏకంగా నాట్యమే ఆడుచుండిరి అయితే స్త్రీ పురుషులు కలిసి ఆడుచుండిరి పెళ్ళేమో క్రైస్తవ పెళ్ళి ఎంత అద్భుతంగా నాట్యం ఆడుచుండ్రి అంటే నాగస్వరం మ్యూజిక్ వేసుకొని మరి నాట్యం ఆడుచుండిరి ఏం మ్యూజిక్ నాగస్వరం నాగస్వరం మ్యూజిక్ వేసుకొని మరి నాట్యం ఆడుచుండిరి ఇది నా ప్రభువు చెప్పినది ఏమండి భయంకరమైన డప్పు శబ్దములు కొట్టుచు ఆడుచుండి మరి మరి ఒక చోట అది క్రైస్తవ వివాహమే మరి ఒక చోట అచ్చంగా బూతు పదాలన్నీ కలిపిన పాటలు అద్భుతంగా ఆలపించుచు ఎగురుచుండిరి ఇది గడంగడు సంతసముగానున్నది వారికి నాకు కాదు నాకు బహుహింసగా హింసగానున్నది ఇది ఏమి దరిద్రము పొరపాటును వచ్చి తిని అర్జెంటుగా నేను ఇచ్చటి నుండి విడదీపోవలేను అని అక్కడి నుండి మాయమైపోతిని ప్రార్థన చేయటానికి అన్నేడి అంటే అడ్రస్ కూడా లేడు అన్నలేదు దున్నలేదు నేనెందుకు వస్తాట పనికి మాలో అనుకుని పరారు దేవునికి స్తో అల్లెలుయ్యా నువ్వు కూటాని రాబోయినా పర్వాలా అరే దేవుని కార్యం దేవుని మాట ఏం చెప్తుంది నువ్వేం చేస్తున్నావు అంటే లేదో మా ఏరియాలో వాడు మామూలుగా చేయిల్లా అసలు వాడు ఆ పార్టీ పెడితే నేను ఈ పార్టీ పెట్టా ఏం పార్టీ నీ బొంద పార్టీ అప్పుడేమో డ్యాన్స్ పార్టీ అంతా అయిపోయినాకేమో మందు పార్టీ ఇదంతా వట్టి సోది పార్టీ అనిపిస్తుంది నాకు కాబట్టి నొప్పి తగిలిది ఇప్పుడు ఈ మాటలకి తగిలితే తగలనిచ్చుడి ఏమీ పర్వాలేదు కానీ మారు మనసు పొందుడి సంతోషంగా నుంటే కీర్తన బాడమ్మడే కీర్తన నీ సంతోషానికి ఎవడో ఆయనను మహిమపరచు కీర్తన పరిశుద్ధాత్మను కలిగిన వారి లక్షణాలు కావవి ఏవి అన్యక్రమంలో విచ్చలు విడిగా పిచ్చి చేష్టలు చేసి మళ్ళీ వాక్యం ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినం ఏదినం బాబు తద్దినమా లేకపోతే పెళ్ళి దినమా లేదా ఏ దినం అది తప్పు వాక్యం ఏం చెబుతుంది సంతోషంగా ఉంటే కీర్తన వాడు ఏ కీర్తన సంతోషానికి కారుకుడైన వాణి మహిమపరిచే కీర్తన దేవునికి స్తోత్రం కలిగును కాక సంఘ సంబంధులైన వారు రోగులైతే సంఘ బిడ్డలకు తెలియజేయాలి చాలామంది ఎవరైనా రోగంతో ఉంటే తెలివి తక్కువ ఆకలి ఎక్కువ అన్నట్టు వాక్యం ఏం చెబుతుందో చూడరు పెద్ద అంటే ఒకడు ఉంటాడా అనేక మంది ఉంటారా పెద్ద అంటే ఒకడా ఏకవచనమా బహువచనమా సరే పెద్దలు అంటే బాయ్ బాగుంది ఇప్పుడు కాపరి అనేవాడు సంఘానికి ఒకడు ఉంటాడా నలుగురు ఉంటారా అనేక మంది ఉంటారా సంఘానికి ఒక కాపరి ఓకే అతడు కూడా ఒక లెక్కలో పెద్ద కింద వస్తాడు తరువాత ఆ కాపరి కింద ఉప కాపర్లుగా లేక పై విచారణకర్తలుగా లేకపోతే సంఘ సంబంధిత వ్యవహారాలలో పాలి భాగస్తులైన వారు పెద్దల లెక్కలోకి వస్తారు ముఖ్య బాధ్యతలు వహించేవాళ్ళు సంఘ పరిచర్య క్రమములో ముఖ్య భూమిక పోషించే వాళ్ళు పెద్దల లిస్టులోకి వస్తారు ఎవరిని పడితే వాళ్ళని ఆత్మీయ నాయకుడు వాడడుగా ముఖ్య కార్యాలకు గనుక దానికి అంకితమై దాని విషయంలో పిలుపు ఏర్పాటు పొందిన పెద్దలు చాలామంది విశ్వాసులు నేను చెప్పాక మళ్ళీ తెలివి తక్కువ అన్నట్టు ఏదన్నా బాధ వచ్చిందనుకో తుపాకీ తీసుకున్న వేటగాడు పక్షిని వెతికినట్టు నన్ను వెతుకుతూ ఉంటారు ఎక్కడున్నాడు వీడని వాక్యం ఏమి చెప్పుచున్నదో చూడండి మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు అయ్యగారిని వెతుక్కొనవలను వాన్ని పట్టుకొని రావలను లేకపోతే వాడు ఎక్కడున్నాడో చూసి అక్కడికి పోవలను వాని చేత ప్రార్థన చేయించుకొనవలెను అని చెప్పాల చూడండి బాగా చూడండి వాక్యం చూడండి ఉందో లేదో చూడండి ఆడా మీలో ఎవడైనా రోగే ఉన్నాడా అతడు ఏమి చేయాలి ఇప్పుడు మీరు తండ్రి సన్నిధి సహవాసానికి చెందిన వాళ్ళు అనుకుందాం సహవాసానికి చెందిన వాళ్ళు ఏం చేయాలి బలహీనత వచ్చింది రోగం వచ్చింది ఇబ్బంది కలిగింది స్త్రీవి కావచ్చు పురుషుడు కావచ్చు ఏం చేయాలో తెలుసా ఆ బలహీనత కలిగిన వ్యక్తి తన వారికి చెప్పి సంఘానికి సమాచారం అందించాలి సమాచారం అందించినప్పుడు సంఘంలో పెద్దలుగా ఉండి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేను దేవుని ప్రేరణతో ఏర్పరిచిన బిడ్డలు వాళ్ళు ఆ ఇంటిని దర్శించాలి లేదా ఆ వ్యక్తి రాగలిగి వస్తే వాళ్ళు ఆ వ్యక్తికి నూనె రాసి ప్రార్థన చేయాలి అర్థమైందా నూనెకు ప్రార్థన చేసి నేను ఈయటం కాదు అర్థమైందా నూనెకు ప్రార్థన చేసి నేను ఇవ్వటం కాదు ఇక అదేదో మీ విశ్వాసాన్ని బట్టి నమ్ముతో నీ వలన అయితే నమ్ము సమస్తము సాధ్యమే అన్న వచనం కింద దాన్ని గొట్టిపడేసి ఏదో చేస్తున్నాం అసలు రూల్ అది కాదు అర్థమైందా రూల్ ఏంటంటే మీరు సన్నిధిలోకి వచ్చినా లేకపోతే సన్నిధి నుండి మీ ఇంటికి వచ్చి దర్శించిన సంఘ పెద్దలు చేయాలి ఆ పని చూడండి ఆ వచనం నేను చెబుతున్నది కాదు లేఖనం ఏం చెబుతుందో చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం మీలో ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడా అతడి అంటే నువ్వే పెద్దవే రా అని నన్ను డిమాండ్ చేయండి పెద్దను అన్నాడా పెద్దలను అన్నాడా పెద్దగా రైట్ అంటే పెద్దలు ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు నలుగురు కావచ్చు అవకాశం ఉంటే పది మంది కావచ్చు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది వెళ్ళి ఆ రోగిని దర్శించి చదువు తల్లి వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయలేదు అద్దుకో ఆ పెద్దలేం చేయాలట వెళ్ళి ఆ రోగి దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలట ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయాలి నూనెగా ప్రార్థన చేయటం కాదు నూనె రాసి రోగి కొరకు ప్రార్థన ప్రభువుకి చేయాలి చదు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు దేవునికి స్తోత్రం కలుగును గాలూయా దేవుని వాక్యానుసారంగా మనం నడిస్తే విశ్వాసం దృఢంగానే ఉంటుంది వాక్యానికి భిన్నంగా అడుగులేస్తేనే విశ్వాసంలో స్టెబిలిటీ లాస్ అవుతుంది నాణ్యత లోపిస్తుంది మళ్ళీ చెప్పనా మళ్ళీ చెప్పేదా విశ్వాసం మనలో గట్టిగా దృఢంగా నాణ్యంగా ఉండాలంటే అడుగులు వాక్యానుసారంగా ఉండాలి వాక్యానుసారంగా అడుగులు వేసామనుకో విశ్వాసం దృఢంగా ఉంటుంది నేను దేవుని మాట చొప్పున ప్రతిదీ చేస్తున్నాను కనుక తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడన్న నిశ్చయిత బహు పటిష్టంగా ఉంటుంది వాక్యానుసారంగా అడుగులు వేయకుండా మనం క్రియలు చేశామనుకో అంత స్టెబిలిటీ ఉండదు అంత నాణ్యత ఉండదు అంత పటిష్టత ఉండదు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అబ్బే కాదు కాదు నేను ముగింపులోకి వచ్చే తొందరగా పెద్దగా చెప్పాలి మరి ఎందాకెడిపోయారు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని విశ్వాసం ఎప్పుడు దృఢంగా ఉంటుంది వాక్యము చొప్పున చేసినప్పుడు ఇప్పుడు పాపం అక్కడ ఉంటారు పెద్దలైన వాళ్ళు కాస్త ఆత్మీయంగా ఎదిగి అభిషేకం పొంది దేవుని ఏర్పాటు పొందిన వాళ్ళు అక్కడ ఉంటారు ఈ వచ్చిన వాళ్ళు అనలేడా అనలేడా అయ్యా ఏంటి సంగతి చెప్పండి మేమున్నాండి కాలుదే కొంచెం బాగోలేదే కానీ అనలేడా అన్నాడు అన్నాడు ఆహా అటు కదా ఉండేదన్న ఎటు పోవాలి అయ్యా మేమున్నాం చెప్పండి అంటే మీ కాలుదేనా అన్న 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 ఇది చిన్నది కాదు అన్న కావాలా చిన్నది పెద్దది అని చెప్పారా నీవు రోగివై ఉంటే వారేం చేయాలి మీరు కూడా గుర్తించండి ఇక్కడ ఉండేటువంటి పెద్దలైన వాళ్ళు గుర్తించాలి ఏంటంటే ఒక వ్యక్తి ప్రార్థన చేయటం కాదు ఇద్దరు ముగ్గురు ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకుని నూనె రాసి ప్రార్థన చేయాలి ఇది మంచి పద్ధతి మంచి అలవాటు తప్పకుండా వచ్చింది ఇది జరగట్లా ఈ అయ్యగారు ఒకడే దా నెత్తి మీద చేతులు పెడతాడు కడుపులో మండి పెట్ట పెట్ట కొట్టినోళ్ళు కూడా ఉన్నారు మరి ఏం చేస్తారు నాకు తెలిసిన దయజనుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రార్థన చేసేటప్పుడు నూనె బాటిల్ ఇస్తే ఇసిరి జనాలు వేస్తాడు ఏందన్నా నూనె బాటిల్ ఇసిరేసాడు ఏంటన్నా మరి నూనెకి ప్రార్థన చేసేది ఏందిరా నూనె నూనె రాసి ప్రార్థన చేయండి నూనె ప్రార్థన చే పో తెచ్చుకోపో అని జనాలు లేస్తే ఎంత పచ్చడి పచ్చడి అయిపోద్ది తొక్కేస్తారు జనం కొంతమంది ప్రార్థన సగం చేయనిచ్చి మాట్లాడతారు కళ్ళు తెరిసి సగం చేసినాక అనౌ మరే అంటారు పెట్టామని కొట్టి కళ్ళు పోయి అంటారు ప్రార్థన చేస్తుంటే సగం పడ చేసినాక మళ్ళీ వాళ్ళకేదో గుర్తు వచ్చింది గుర్తు వచ్చింది మరే ఇదిగో అంటారు నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు అని గట్టిగా డెప్ప మీద పెట్టమన్నా కూడా కొడితే ఇక మాటలే కొంతమంది వచ్చాం కాళ్ళ మీద బోర్లు పడతారు ఏనేదో దేవుళ్ళలాగా అనవసరంగా వాడిని పడేయటం తప్పి ఏం ఉండదు ఎవరిని నరుడు నరుడే నరుడి పాదం పట్టకూడదు కొద్దు మనుషుల పాదాలు కాదు దేవుని పాదాలు పట్టాలి మనం దేవునికే నమస్కారము చేయుమో తనకు ప్రత్యక్షతలు బయలుపరిచిన దేవదూత పాదములు పట్టడానికి యోహాను వంగితే వద్దు సుమి నేను నీతో కూడా నీ సహోదరులతో కూడా యేసుక్రీస్తు దాసుడను ప్రభువుకే నమస్కారము చేయుము అన్నాడు దేవదూతే ఒప్పుకోలేదు కొన్నేలు వచ్చి పేతురు ముందు సాగిల పడితే లేనాయన నేను నీ వంటి మనుషుడనే అన్నాడు ప్రభువుకి నమస్కారం చే నాకు కాదు నేను నీ వంటి మనుషుడని బలహీన నాయన నమస్కార పాత్రుడు నా ఒక్కడే ఏం చేయాలయా శ్రమ సంభవించనా పరిగెత్తుకొని దారులు ఎత్తుక్కోవాలా అన్నాడా ఏం చెప్పాడు ఐడియా ఎక్కడ దొరికిద్ది ఫస్ట్ చేయాల్సింది అది ఓకేనా రెండు ఆనందం కలిగితే ఏం చేయాలి డ్యాన్స్ పార్టీ పెట్టి పొగేసుకొని జుట్టుపూల కాళ్ళు మిలిచి ఎగరాలి అదే దేవుని పనులు కదా దెయ్య పనులు వదిలే మూడవది శ్రమ సంభవించిన రోగి అయ్యనా పాస్ట్ వెతికి వెతికి వేటాడాలి కాపరి సువార్థికుడు బోధకుడు దేవుడు ఆయనకి ఇచ్చిన కృపావర లేవు వాటిని బట్టి అతడు వాడబడుతూ ఉంటాడు మేమైతే ప్రార్థించుటయందు ప్రకటించుటయందు ఎడతెగక యొందు అర్థమైందా ప్రజలతో ఏం మాట్లాడాలో మేము ఆయన ముందుకు పోవాలి ఆయన ఏం చెప్పాడు అవి తీసుకొచ్చి ప్రజల ముందుకు వెళ్ళాలి మా పని ఇదే అపోస్తల కార్యం ఆరో అధ్యాయం మరి ఆల్రెడీ సంఘంలో చేర్చబడ్డ వాళ్ళ సమస్యలు వాళ్ళ భోజన పానాదులు లేకపోతే వాళ్ళ రోగ సమస్యలు వాటన్నిటికీ పరిష్కారం ఏంటంటే సంఘపు పెద్దల ఆ కార్యాలన్నీ చక్కదిద్దాలి అది వాక్యం చూడు ఆ కార్యం ఆరో అధ్యాయం మూడో వచనం మూడవ వచనం నుంచి అంట చూడు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితుము అయితే మేము ప్రార్థన ఎందుక్యపరిచర్ చెప్పి అది నాయకుల పనులు ముఖ్యమైనవి రెండు ఒకటి దేవుని శక్తి పొంది దేవుని వాక్కు పొందుకోవడానికి దేవునికి ప్రార్థన చేయుట దేవుడు కృప వారికి ఇచ్చిన శక్తి వారికి ఇచ్చిన వాక్కును తీసుకొని ప్రజల ముందుకెళ్ళి వారికి ప్రకటించుట ఇది అవశ్యమైన ముఖ్యమైన రెండు కార్యాలు మరి మిగిలిన కార్యాలు అంటే సంఘములో నాయకత్వపు మెట్టులో నీకొచ్చి ఆధ్యాత్మిక ప్రగతి పొంది మంచి పేరు చూడు పరిశుద్ధాత్మతో నింపబడి విశ్వాసంతో నిండుకొని మంచి సాక్ష్యము కలిగినటువంటి ఏడుగురిని 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 ఏర్పరచుకోండి మరి ఒక సంఘంలో నిలబెట్టాలంటే మరి ఇప్పుడు ఈ అబ్బాయి నిలబెట్టాను ఆ సాక్ష్యం చూసే కదా నిలబెడతాను ఆయన నిలబెట్టాను ఆ సాక్ష్యం చూసే కదా ఆయన నిలబెట్టాను అది చూసే కదా చూడకుండా కాదు కదా మరి అలాగ దేవుని చేత ఎంపిక చేయబడిన వారు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు వారు చేసిన విజ్ఞాపనకు దేవుడు జవాబు ఇవ్వడా అది చెప్తున్నాడు మిగిలిన కార్యకలాపాలు సంఘములో వ్యక్తుల్ని రిసీవ్ చేసుకోవటం ఆకలి కొని అన్నా ఆకలిగా ఉందన్నా అంటే నేను భోజనం పంచిపెట్టగలనా నేను వాక్య అన్వేషణలో ఉండాలి నిజం చెప్తున్నానండి నన్నే కాదు ప్రతి దైవ మీరు ఇలాగ అర్థం చేసుకోవాలి దైవ జనాంగం కూడా ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి సంఘమంతా ఇది నేర్చుకోవాలి కాపరి నొక్కడినే పట్టుకొని ఉతకటం కాదు కాపరి చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఆ సంఘ పెద్దలు లేక సెకండ్ లీడర్స్ వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అన్ని పనులు మేము చేయడానికి కుదరదు అన్నారు ఆ మేమైతే వాక్యము ప్రకటించడం ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడ తెగక యుద్ధము కొంచెం మానిటర్ లేపితే నేను ఎక్కువగా కేక వేసుకునే అవసరం ఉండదు స్తోత్రం ఎడ తెగక ఉండాలి ఎందులో ఈ రెండిట్లో మరి వీళ్ళు ఏం చేయాలి ఆకలి కొని వచ్చిన వానికి ఆకలి తీర్చేదానికి సంఘంలో ఏర్పాటు చేయాలి అది వీళ్ళని అడుగుతా తమ్ముళ్ళని అడుగుతా నేను ఆ వచ్చారు కదా వాళ్ళు వాళ్ళకి అన్నం పెట్టారా వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చారో అడిగారా వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకున్నారా అదంతా ఇక్కడ ఉండేవాళ్ళు జాగ్రత్తగా చేయాల్సిన పరిచర్య బాధ్యత వాళ్ళని వీళ్ళు రిక్వెస్ట్ చేయటం వాళ్ళకి సమస్యలు చెప్పటం వాళ్ళ నలుగురు చేత ప్రార్థన చేయించుకోవటం విశ్వాసం చేయాల్సిన పని కానీ ఏం జరుగుతుంది తారుమారయింది ఏం మారయింది తారుమార్ అయిపోయి నేను చేయాల్సిన పని వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని నేను అట్లా కరెక్ట్ కాదు నేను మీకు విలువైన విషయాలు బోధించాలంటే దేవుని ముందు కూర్చోవాలి అవునా దేవుని దగ్గర పొందుకోవాలి మీకు ఉపదేశించాలి మీ సమస్యలకు ప్రార్థన ఎవరు చేయాలి అందరూ కలిసి ఒకసారి చెప్పండి మీకు అందరికీ వందనాలు చేసుకుంటాను ఒకసారి ఎవరు చేయాలి మీకోసం అతడు సంఘ పెద్దలను పిలిపింపవాలి నువ్వు వారు వచ్చి నూనె రాసి ప్రార్థన ప్రభు నామమున ప్రార్థన చేయాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఖచ్చితంగా స్వస్థత వచ్చింది ఇప్పుడు చాలా ప్రార్థనలకు నేను చేస్తే జవాబులు రాకపోవటం నేనే కాదు చాలా మంది పాస్టర్లు మొత్తుకొని మొత్తుకొని ఎగిరి ఎగిరి టచ్చో స్తోత్తో ముట్టో బాగు చేయో అన్నా కూడా చాలా వాటికి జవాబులు ఎందుకు రావట్లేదు తెలుసా ఉరే నేను కానీ కొద్ది వాక్యం చూడండిరా నేను ఏం చెప్పానో చూడండిరా మీ పని మీరు చేయండిరా ఎవరి పని వాళ్ళు చేయండిరా ఎవరి సంగతులు వాళ్ళు చేయండిరా నేను కార్యం చేస్తానని దేవుడు చెబుతున్నట్టు ఊరుకోవా ఆ సీజన్ వేరు ఈ సీజన్ వేరు అంత మారిపోయింది ప్రభా నువ్వే కొంచెం మార్పు చెందాలి అంతే మారిపోతున్న ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మారాలి ప్రభా అని ఏసైకు రిటర్న్ క్లాసులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆయన ఏమంటాడు మొరాయిస్తాడు ఏ నేను మారనంటాడు ఎట్లా ప్రభా మారకపోతే మారాలి నాయన నువ్వు ఎట్లా ఎట్లా మారకపోతే ఎట్లా ప్రభా అంటే మారనందా నేను అట్లయితే మేమే మారుతాంలే ప్రభా అనాలి దేవునికి స్తోత్రం కలుగు నువ్వు కాక అల్లే లూయా కోటం అయిపోయినాక నా దగ్గరికి ఎవరిని వచ్చారంటే మర్యాదగా ఉండదు నలుగురు నిలబెడతా మొత్తం కలిసి నేను మీ నెత్తిని చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు నూనె దగ్గర పెట్టుకోండి నూనె పోయండి ప్రార్థన చేయండి వాళ్ళకు రోగాలు బాగుపోతే అప్పుడు అడగండి అట్ట కాకుండా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు కాదులే అన్నయ్య నువ్వు చేయాలి అన్నయ్య నా దగ్గరికి వచ్చారా నేను ఎగిరి ఎగిరి నెత్తి మీద బాధి బాధి చేసినా ఇంకా రోగాలు పెరగటమే కానీ తగ్గదు పో ఇది తగ్గాల పెరగా పోవాలా సమస్యలు రావాలా ఎగ్జామ్ రాసినట్టు ఉంది పాస్ అవ్వాలా అసలు ఫెయిల్ అయిపోవాలా వెళ్ళి చూస్తే అంతే ఇది జాగ్రత్త వాక్య ప్రకారం చేయండి మొత్తం జయం వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంతే సునామలో హూయా క్రమములో నేర్చుకుందాం క్రమములోకి వద్దాం బుద్ధిహీనంగా పద్దాకల పిల్లకాయలగా ప్రవర్తించొద్దు మార్పు చెందాలి ఎవరికి ఏ స్థానం దేవుడిచ్చాడు ఎవరికి ఏది చేయమని చెప్పాడో అది వాళ్ళ చేత మనం చేయించినప్పుడు ఆ కార్యాన్ని చూడగలం ఇప్పుడు ఏసయ్యా నన్ను నిలబెట్టాడు అనుకుందాం ఆహా షాలేమను కాదు కానీ ఏసయ్య నువ్వే వచ్చి చెప్పవా ప్రభా నువ్వే వచ్చి చెప్పవా అంటే ఏయ్ నేను ఒక పద్ధతి పెట్టా ఒక క్రమం పెట్టా అతన్ని నిలబెట్టా అతని నుండి మీకు వాక్కు వస్తుంది నేను అతన్ని వాడుకుంటున్నా అంతే మీరు అక్కడే కాచుకొని కూర్చో ఆ కాదు ప్రభావ నువ్వే రా ప్రభావా అంటే అది విడ్డూరం కదా అట్లాగే దేవుని క్రమం దైవజనులు పెద్దలు వాళ్ళని దేవుడు నిలబెట్టినప్పుడు కొంతమంది అయితే మరీ పాపం వాళ్ళ అమాయకత్వం అండి పాపం వీళ్ళు వచ్చి నిలబడతారు నాకు వాక్యం తెలుసు కదా వాళ్ళు చేస్తారు చేయించుకోండి అమ్మా ఏం పోతుంటే అరయా వీళ్ళు నువ్వు కదా ఊరి వెళ్ళ పిచ్చి పాడు కానీ ఏం చేయాలని వీళ్ళనుకుంటాను నేను వాళ్ళ ముఖం మీదే వాళ్ళ ముఖాలేం పాప ఆమ్లెట్లకు మాడిపోతాయి వీడేమో మమ్మల్ని చేయమంటాడు వాళ్ళేమో మేము దగ్గరికి పోతేనేమో మీ ముఖాల కోసం ఆమె వచ్చింది అట్టయితే మా దగ్గర మా ఊళ్ళో చాలామంది పాటలు ఉన్నారు మా కొద్దులిపో అన్నట్టు వాళ్ళు వెళ్తా ఉంటే బాధ కదా దేవుడిని చట్టాన్ని తృణీకరిస్తున్నావు తెలుసా నీకు స్వస్థపరిచే శక్తి ఎక్కడ దేవుడు ఏర్పాటు చేస్తాడో అక్కడ దాటి వస్తున్నావు అని తెలుసా నువ్వు తెలుసా నీకు వాక్యానుసారంగా ప్రవర్తించు దేవుడు జవాబు ఇవ్వకపోతే అప్పుడు అడుగు